తెలంగాణ కాంగ్రెస్ లో ఆ పోస్ట్ కు యమ క్రేజ్. పిసిసి చీఫ్ పదవి కన్నా ఇప్పుడు ఆ పోస్ట్ కే ఫుల్ డిమాండ్. కాంగ్రెస్ నేతలంతా ఆ పోస్టునే ఎందుకు కోరుకుంటారంటే ఆ పోస్ట్ లోనే అదృష్టం ఉందని చెప్తున్నారు. ఆ పోస్ట్ దక్కించుకున్న నేత ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతోందట. అందుకే ఇప్పుడు ఆ పోస్ట్ కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ లో అంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఏంటని సందేహిస్తున్నారా? మరెందుకు ఆలస్యం? ఈ స్టోరీ చూడండి. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను క్రియేట్ చేశారు. ఈ పోస్టు ఎవరు దక్కించుకుంటే వారిని అదృష్టం అతుక్కుపోతుందనే టాక్ ఉంది. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారందరికీ ఆ తరువాతి కాలంలో మంచి మంచి అవకాశాలు వచ్చాయని చెబుతున్నారు. ఇది గుడ్డి నమ్మకం కాదని, కళ్ల ముందే కనిపించే వాస్తవమంటూ ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్యకు ఛాన్స్ దక్కింది. అప్పుడు మొట్టమొదటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం లభించింది. ఆ తరువాత జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ బలహీన ప్రదర్శన కారణంగా అధిష్టానం పొన్నాలను తప్పించింది. అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కు పిసిసి చీఫ్ గా ఛాన్స్ ఇచ్చింది. అలా పిసిసి చీఫ్ ఛాన్స్ దక్కించుకున్న ఉత్తమ్ దాదాపు 7 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిసిసి చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కు పార్టీలో పట్టు బాగా పెరిగింది. ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరుగా మారిపోయిన ఉత్తమ్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్ తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మల్లు భట్టి విక్రమార్కకు దక్కింది. ఆ తరువాత భట్టి సిఎల్పి ప్రచార కమిటీ చైర్మన్ గా, సిఎల్పి లీడర్ గా ఎంపికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన భట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. భట్టి తరువాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎం అవగా పొన్నం ప్రభాకర్ కు మంత్రియోగం పట్టింది. ఆఖరికి మొన్నటికి మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయన పిసిసి చీఫ్ ఛాన్స్ కొట్టేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ దొరికిన ప్రతి ఒక్కరి తలరాత మారిపోతుందనే టాక్ తో ప్రస్తుతం ఈ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కోసం భారీ కసరత్తు చేస్తున్నారు. కొందరు నేతలైతే ఢిల్లీ లెవెల్లో పైరవీ చేస్తున్నారు. తమకు అవకాశమున్న నేతలందరితో దీనికోసమే పట్టుబడుతున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 గురిని నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ను భర్తీ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం పిసిసి చీఫ్ గా బీసీ నేతను నియమించడంతో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇతర సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ల జాతకాలు తరువాత మారిపోవడంతో చాలా మంది నేతలు ప్రస్తుతం ఢిల్లీకి క్యూ కడుతున్నారు. వీరిలో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.